హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ చనల్ డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఏవైతే రిలీజ్ అయ్యో ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ నోటిఫికేషన్ అన్ని చూసి మీ క్వాలిఫికేషన్ ఉంటే ఆ జాబ్స్కి అప్లైనే చేసుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మనకి అంగన్వాడీ జాబ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి యాభై ఐదు వేల వరకు కూడా అంగన్వాడీ సెంటర్స్ అనేవి ఉన్నాయి తెలంగాణకు సంబంధించి ముప్పై ఐదు వేల ఏడు వందల వరకు అంగన్వాడీ సెంటర్స్ అనేవి ఉండడం జరిగింది అయితే సో ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి అంటే తెలంగాణలో నూట నలభై తొమ్మిది ఐసిడిఎస్ ప్రాజెక్టులు అనేవి ఉంటాయి అంటే కొన్ని అంగన్వాడీ సెంటర్స్ని కొన్ని మండలాలని తీసుకొచ్చి ఒక ఐసిడిఎస్ ప్రాజెక్టుగా చేయడం అనేది జరుగుతుంది అలా జిల్లాకి కొన్ని కొన్ని ఒక ఏడు గదా ఎనిమిది పది ఈ విధంగా ఐసిడిఎస్ ప్రాజెక్టులు అయితే ఉంటాయి అయితే రూరల్ ఏరియాస్లో మనకి తెలంగాణ రూరల్ ఏరియాస్లో తొంభై తొమ్మిది ఐసిడిఎస్ ప్రాజెక్టులు అర్బన్ ఏరియాస్లో ఇరవై ఐదు ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్లో ఇరవై ఐదు ప్రా ఐసిడిఎస్ ప్రాజెక్టులు అయితే ఉన్నాయి అయితే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఏడు ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి రెండు వందల ముప్పై రెండు అంగన్వాడీ టీచర్ మినీ అంగన్వాడీ టీచర్ అలాగే అంగన్వాడీ హెల్పర్ ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు సో మనకి ఇతర జిల్లాలకు సంబంధించి కానీ ఇతర ఐసిడిఎస్ ప్రాజెక్టులకు సంబంధించి కానీ నోటిఫికేషన్ అనేవి ఒక్కటొక్కటి రిలీజ్ అవుతుంటాయి అంటే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వైజ్గా లేదా జిల్లా వైజ్గా మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా సపరేట్ సపరేట్గా జిల్లా జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి మొత్తం అన్ని జిల్లాకు సంబంధించి ఒకేసారి నోటిఫికేషన్స్ అనేవి రావు జిల్లా జిల్లాకు సంబంధించి సపరేట్ సపరేట్గా నోటిఫికేషన్స్ అనేవి ఈ అంగన్వాడీ జాబ్స్ అనేవి వస్తుంటాయి సో వన్స్ మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఓకే సో ఇక్కడ నుంచి మన ఛానల్లో అంగన్వాడీ జాబ్స్ రిలీజ్ అయితే ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఒక్కటి కూడా మిస్ చేయకుండా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఓకే సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వీటికి అప్లై చేసుకోవడానికి తక్కువ సమయం ఇవ్వడం జరుగుతుంది వన్ వీక్ మాత్రమే టైం అనేది ఇస్తారు సో ఆ గ్యాప్లో మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి సో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు కన్నా చూసి చూడగలిగితే మీకు తర్వాత అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది త్వరగా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి మీరు ఆ జాబ్ నోటిఫికేషన్ అనేది మిస్ అవుతారు మీ దగ్గరికి ఆ నోటిఫికేషన్ అనేది రాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇండస్ట్రీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఛానల్కు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే సో ఓకే మనకి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సో మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే తప్పనిసరిగా మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి ఏంటి అంటే పుట్టిన తేదీ లేదా వయసు ధృవీకరణ పత్రం ఓకే సో మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది లేదా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా దాన్ని కూడా వయసు ధృవీకరణ పత్రంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా పర్లేదు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి నెక్స్ట్ విద్యార్హత ధృవీకరణ పత్రం పదో తరగతి మార్కుల లిస్ట్ ఏదైతే ఉందో తప్పనిసరిగా ఉండాలి నెక్స్ట్ నివాస స్థల ధృవీకరణ పత్రం రెసిడెన్స్ సర్టిఫి ఫికేట్ అంటారు సో మీ సేవలో మీకు దొరుకుతుంది ఈ నివాస స్థల ధృవీకరణ పత్రము దాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీరు లోకల్ అని తెలియజేయడానికి ఇక ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది నెక్స్ట్ వితంతువు అయితే భర్త ధృవీకరణ పత్రం అంటే ఆయన మరణించినట్లు వితంతువులు అయితే వీడియోస్ ఎవరైతే సారీ ఎవరైతే ఉన్నారో వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భర్త మరణించినట్లు సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది అలాగే అనాథ అయితే అనాథ సర్టిఫికేట్ అనేది చూపించాలి ఓకే సో ఈ విధంగా ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీరు చూపించాల్సి ఉంటుంది ఈ మస్ట్ అండ్ సుడ్గా ఈ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి ఇక ఈ పోస్టులకు సంబంధించిన స్టార్టింగ్ నుంచి పూర్తి వివరాలు అనేది చూద్దాము ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్ని వివరాలు తెలుసుకుందాం సో మనకి ఈ నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేశారంటే మహిళా శిశు వికలాంగుల మరియు వయర్విధుల సంక్షేమ శాఖ రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లాలోని ఏడు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు మరియు మినీ అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుచున్నవి వివిధ ఖాళీలు మరియు వాటి అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకి డబ్ల్యూసీ డబ్ల్యూ డాట్ టీజీ డాట్ ఎన్ఐసీ డా వెబ్సైట్ని సందర్శించగలరు అంటున్నారు దరఖాస్తులు మనకి ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నుంచి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై సాయంత్రం ఐదు గంటల లోపు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే మనకి అంగన్వాడీ టీచర్ పోస్టులకు సంబంధించిన నలభై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి అంగన్వాడీ ఆయా పోస్టులు నూట డెబ్బై నాలుగు ఉన్నాయి అలాగే మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు పదిహేడు వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏ ఏ ఐసిడిఎస్ ప్రాజెక్ట్కి సంబంధించి ఏ ఏ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది మన క్లిస్టర్ క్లియర్గా ఇవ్వడం జరిగింది అవి మీరు చూడవచ్చు వీడియో పాస్ చేసుకొని అయితే మీకు ఒకవేళ మీరు ఏ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కిందకి వస్తారో ఆ ఐసీడిఎస్ ప్రాజెక్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మనకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చే సంబంధించిన ఐసీటి ప్రాజెక్ట్ అప్లై చేయాలనుకున్నా మీకు అక్కడ ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు ఆ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక్కోవచ్చు దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఆ ఈమెయిల్ ఐడి కూడా మీ డౌట్ అనేది సెండ్ చేస్తే వాళ్ళు క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఓకే ఇక దీనికి సంబంధించి మనకి అర్హతలు ఏముండాలి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది అభ్యర్థిని తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణ రాలై ఉండాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాటికి అభ్యర్థిని కనీస వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు దాటి ఉండరాదు అంటే ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లైంట్ చేసుకోవచ్చు ఎవరైతే ఎస్సీ ఎస్టీ వారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు దొరకలేదు అనుకోండి సో పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి ఇరవై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వయసు మించకుండా ఉండాలి అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి నెక్స్ట్ అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీలోని నివసిస్తూ ఉండాలి ఒకవేళ వార్డులు అయితే ఆ వార్డులోని నివసిస్తూ ఉండాలి ఎస్సీ ఎస్టీకి కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వారు అయ్యి లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు కూడా సరిపోతుంది ఆల్రెడీ నేను మీకు ఈ డీటెయిల్స్ చెప్పాను నెక్స్ట్ ఎస్సీ ఎస్సీకి కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలకు ఆ గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థినులు మాత్రమే అర్హులు అలాగే ఎస్సీకి కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలకు అదే హ్యాబిటేషన్కి చెందిన అభ్యర్థినులు అర్హులు ఎస్టీకి కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థునులు అర్హులు ఓకే సో మున్సిపాలిటీ పరిధిలో అప్లై చేసుకునే వారు అదే వార్డులో నివాసము కలిగిన అభ్యర్థులు తమ కలిగి ఉండాలి నెక్స్ట్ సో ఎవరైతే వికలాంగులైన అభ్యర్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగేవారు అలాగే అంధత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వహించుకునేవారు కాళ్ళు చేతులకు సంబంధించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్యను నేర్చుటకు కానీ పిల్లల సంరక్షణకు కానీ ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది వేకెన్సీ లిస్ట్ అనేది ఇచ్చారు అంటే మీ గ్రామంలో వేకెన్సీ ఉందా లేదా మీ వార్డులో వేకెన్సీ ఉందా లేదని చూసుకోవడానికి మొత్తం లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ పీడిఎఫ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడ మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీ జిల్లాకు సంబంధించి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఏంటి మండలం ఏంటి దానికి సంబంధించిన సెక్షన్ ఏంటి అక్కడ ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రం యొక్క నెంబరు ఐసిడి అదే అంగన్వాడీ కేంద్రం ఎక్కడ ఉంది ఏ గ్రామంలో ఉంది లేదా ఏ వార్డులో ఉంది అని ఇచ్చారు అది మెయిన్ అంగన్వాడీనా లేదా అనేది ఇచ్చారు ఏ క్యాస్ట్ వారికి ఆ పోస్ట్ రిజర్వ్ చేయబడింది అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో మీ ప్రాంతంలో ఖాళీలు ఉన్నాయా లేనేది ఈ లిస్ట్ ద్వారా మీరు చూసుకోవచ్చు ఈ లిస్ట్ నీ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకే సో ఇతర జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు అలాగే మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినప్పుడు తప్పనిసరిగా నేను మీకు తెలియజేస్తాను అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పనిసరిగా ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత ఆలపైన సెలెక్ట్ చేసుకుంటే డైలీ జాబ్ నోటిఫికేషన్ అనేవి మిస్ అవ్వకుండా పొందుతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఏ ఎస్ డే